सीबीआई वालू నన్ను నా ఇంటికి నెల కిందట నా ఇంటికి వచ్చారు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నువ్వు సాక్ష్యం చెప్పాలి ఏం సాక్ష్యం చెప్పాలి సార్ నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు నేను ఊరికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుకు నాకు అన్నాను లేదు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి నన్ను 10 కోట్లు లెక్కిస్తా అన్నట్టు ఆ మర్డర్ నన్ను ఒప్పుకోమని చెప్పినారు ఎందుకు ఒప్పుకుంటాను సార్ నేను నాకేం అవసరము అనవసరంగా అది నేను చెప్పాను లేదు నువ్వు ఒప్పుకోవాల్సిందే లేదంటే నీ మీద కూడా కేసు బుక్ చేస్తాము అని చెప్పి నన్ను వేధిస్తున్నారు నాకు వచ్చేసి సిబిఐ వాళ్ళు ఫుల్ ప్రెజర్ పెడుతున్నారు నన్ను ఏదో కేసులో ఇరికిచ్చేటట్లున్నారు అందులో వైఎస్ వివేకానంద రెడ్డి ఫాలోవర్స్ నుండి నాకు ప్రాణహాని ఉంది సిబిఐ వాళ్ళంటే సిబిఐ వాళ్ళు పేరు నాకు తెలియదు కదా ఎస్పీ క్యాడర్ తనది పేరు ఐడియా లేదు సార్ నాకు వాళ్ళు ఏదో సింగ్ సమ్ సింగ్ ఏదో వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నన్ను ఒప్పుకోని వాళ్ళు నన్ను చేయమంటే నన్ను చేయమని ఎవరు చెప్పినారు వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి శంకర్ రెడ్డి చేసి వాళ్ళు చేసినట్టు నన్ను ఒప్పుకుంటే అడిగితే నాకు 10 కోట్ల డబ్బులు ఇస్తా అన్నట్టు అది సిబిఐ వాళ్ళు నన్ను ఒప్పుకోమని చెప్పి కోర్టులో జడ్జి ముందర చెప్పమని చెప్పి నన్ను వేధిస్తున్నారు నాకు నాకు నా దగ్గరికి వచ్చి 2 వారాల కిందట వచ్చారు 24 తారీఖు నాకు నోటీస్ పంపించారు సిబిఐ నుంచి 20 తారీఖు పోయి నేను కలిశాను కడపలో 25 తారీఖు కలిశాను వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళు చేసినట్టు నాకు 10 కోట్లు ఆఫర్ ఇస్తే కనుక నేను ఒప్పుకోనట్టు అది ఇచ్చేసి 164 మెజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇవ్వాలని చెప్పి సిబిఐ వాళ్ళు నన్ను వేధిస్తున్నారు నా ఇంటి చుట్టుకారము అనుమానితులు తిరుగుతున్నారు కొత్త వాళ్ళు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి నేను ఎస్పీ గారిని యాడికిలో ప్రాణహాని ఉంది అని చెప్పి ఎస్పీ గారిని కలవడానికి వచ్చాను నాకు చెప్తున్నాను సిబిఐ వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి నాకు సిబిఐ వాళ్ళు సునీతమ్మ ఫాలోవర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా చేస్తారని చెప్పి నాకు భయంగా ఉంది బెదిరింపు కాల్ చేస్తున్నారా బెదిరింపు వాట్సాప్ కాల్లో చేస్తుంది డైలీ చేస్తూనే ఉన్నారు నువ్వు ఒప్పుకో వాళ్ళ మీద చెప్పకుంటే కనుక నిన్ను ఏదోటి చేస్తాము నిన్ను ఏదోటి చేస్తామని చెప్పి నన్ను బెదిరిస్తున్నారు అందుకు ఎస్పీ వాయిస్ రికార్డ్ లేదు వాయిస్ పులివెందుల్లో ఫుల్ యాక్టివ్గా పనిచేస్తుంది నేను అప్పుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఈ బాగా ముఖ్య అనిచరుంది నేను అందుకు చెప్పండి అవును నేను సార్ నాకు అన్ని వాట్సాప్ కాల్ వస్తున్నాయి మామూలు కాల్ రాలేదు వాట్సాప్ కాల్ తీసేదానికి కాలేదు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి.